అది జరిగింది అయినా మీరా సార్ సైడ్ రండి సార్ మదర్ మదర్ చూడు మరి ఈ పక్క ఫ్రీగా ఉంది కదా శ్రీహరి నగర్లో 12వ డివిజన్ శ్రీహరి నగర్లో
నాలుగు వీధులకి మంచి రేటు పైప్లైన్. ఈ పైప్లైన్ ప్రముఖ డాక్టర్ జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ జడ్ శివప్రసాద్ గారు టెంకాయ కొట్టి ప్రారంభించారు. స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా ముందు ముందుకొచ్చే కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ యొక్క మూడోసారి ఎమ్మెల్యేకి వచ్చిన తర్వాత అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు. కానీ దురదృష్టం ఏంటంటే గత ఐదేళ్లుగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అస్తవ్యస్త, అరాచక, అనాలోచిత, అజ్ఞాన ఆలోచనలతో రాష్ట్ర ఖజానా పూర్తిగా దివాలా తీసుకుని పరిస్థితి. ఖజానాలో రూపాయి డబ్బులు లేని పరిస్థితి. అయినా ఖజానాలో రూపాయి డబ్బులు లేకున్నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ దివాలా తీర్చిన తన అనుభవంతో చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాలుగా కూడా రాష్ట్ర కార్యదర్శి గారికి తెలియజేస్తున్నారు. వారి స్ఫూర్తితో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా అనేక రకాల ప్రయత్నాలు చేసి రూరల్ నియోజకవర్గంలో అనేక చోట్ల అనేక వార్డులలో ఎక్కడికక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ఉన్నాం. అయితే ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల సరిపో ఈరోజు శ్రీకారం చుట్టిన అభివృద్ధి కార్యక్రమాలకి మరో 50 ఎంతలు అదనంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తేనే రూరల్ నియోజకవర్గాన్ని ఒక విధంగా ఒక దారిపోతున్నారు. ఎందుకంటే రూరల్ నియోజకవర్గం వాడవాడలా విస్తరిస్తుంది, నానాటికి వేగవంతం విస్తరిస్తుంది. జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా ప్రజల సమస్యల కోసం, చిన్న చిన్న వ్యాపారం కోసం, ఉద్యోగాల కోసం ఎల్లూరు రూరల్ నియోజకవర్గానికి నెల్లూరు జిల్లాకి అవసరం వస్తుంది. నెల్లూరు జిల్లాకు అవసరం వస్తే జిల్లా కేంద్రంలో ఉండాలంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కాస్త తక్కువ ధరకి ఇళ్ల బాగుంది దొరుకుతాయి. అంతేకాకుండా బస్సు ధరకే ఫలాలు దొరుకుతాయి కాబట్టి వేగవంతం వస్తాయి. ఇవన్నీ అభివృద్ధి నా దృష్టిలో రాజకీయాలు అనేవి, రాజకీయ పార్టీలు అనేవి ఎన్నికల వేళ మాత్రమే. ఎన్నికల వేళ ఎవరికి నచ్చిన పార్టీకి వారు ఓటు వేసుకోవచ్చు, ఎవరికి నచ్చిన వ్యక్తికి వారు ఓటు వేసుకోవచ్చు. ఎన్నికలు పూర్తయిన తర్వాత మాత్రం రాజకీయాలు ఖచ్చితంగా ముందుకు సాగాల. అందుకే నేను పదే పదే నా వెంట నుంచి నాయకత్వం కార్యక్రమంగా ఎక్కడా కూడా రాజకీయంగా మనకు వ్యతిరేకం చేశాడని కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దు. రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యలు మంచిది కాదు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైనా, ఉపముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారైనా, యువ నాయకుడు నారా లోకేష్ గారైనా పదే పదే చెప్పేది ఒక మాట, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేధించారని, సాధించారని, అక్రమ కేసులు బనాయించారని, దాడులు చేశారని, మనం కూడా అధికారంలో ఉన్నామని అదే పని చేస్తే వాళ్ళకి మనకి ప్రజల దృష్టిలో తేడా లేకుండా పోతుంది. అందుకే ఎక్కడా కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద, లేదా ప్రత్యర్థి నాయకుల మీద, పార్టీ యొక్క ప్రత్యర్థి పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు, వేధింపు చర్యలు, కక్ష సాధింపులు చేయవద్దు. ఎవరైనా సరే చట్ట వ్యతిరేక పూర్తి చేస్తే అది చట్టం చట్ట ప్రకారం ముందుకు సాగుతుంది. అంతేగాని రాజకీయ భేదాలు పాటించుకోవద్దు, రాజకీయ కక్ష సాధింపులు పాటించుకోవద్దు. దాన్ని కూడా గత 2 నెలల తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 2 నెలలు ఈ 2 నెలలుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రత్యర్థి పార్టీల మీద ఒక్క కక్ష సాధించిన చర్య లేదు. తెలుగుదేశం పార్టీ కూడా పరంగా ఒక్క అక్రమ కేసు లేదు. 5 ఏళ్ళు కూడా ఇదే పంగాన్ని కొనసాగిస్తామని, అభివృద్ధిలో ఎవరు కలిసి వచ్చినా కలుపుకుపోతామని తెలియజేస్తూ, ఏది ఏమైనా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నా చేత మంచి కార్యక్రమాలకి స్వీకారం ఈ కార్యక్రమాన్ని మన చేతుల మీద ఎంకాయ్ కొట్టి ప్రారంభించండి.